ఈరోజు నిన్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 1 crore ఇచ్చినాము. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి 1 crore ఇచ్చినాము. ఈ వరదల వల్ల జరిగిన నష్టానికి చాలా పెద్ద నష్టం అన్నమాట. అంటే ఇది మనం ఇచ్చే అమౌంట్ ఏం కాదు, ఇది పెద్ద అమౌంట్ కాదు. కానీ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, నిన్న కూడా చెప్పాను అన్నమాట, అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు సాయం చేస్తే ఈ రెండు దేశాలు, మన తెలుగు రాజ్యాలు తొందరగా బాగైపోతాయి. అంటే చాలా నష్టం జరిగింది, పొలాలు కానీ అంతా రైతులు కానీ చాలా కష్టపడుతున్నారు. సో నాకు మీ ఛానల్ మూలంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కలిసి సాయం చేయండి. శక్తిని పొరుదు, అంటే మీరు 100 రూపాయలు కూడా ఇవ్వండి, ఇస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేము ఇచ్చింది 1 crore. కొంచెం బ్యాక్ లో ఓకే సార్. సో పర్సనల్గా సీఎం గారిని మీట్ అయ్యాను. సో పర్సనల్గా మీట్ అయ్యి 1 crore ఇప్పుడే ఇచ్చేసి వస్తున్నాం బయటికి. సో ఇది ఏమంటే, ఈ కష్టం టైంలో అంటే ప్రజలు కష్టపడుతున్నారు, గవర్నమెంట్ ఎంతవరకు చేయాలన్నా గవర్నమెంట్ చేస్తూనే ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు మనం ప్రజల మూలంగా అంటే మనం వ్యాపారస్తుల మూలంగా మనం ఏం సహయోగ అంటే కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.